వైసీపీ గోండాగిరి తిరగబడిన టీడీపీ చంద్రబాబు నాయుడు పర్యటనలో వైసీపీ గోండాగిరి కంటే కూడా అక్కడ జరిగినటువంటి సంఘటన. ఈరోజు చిత్తూరు జిల్లా తంబళ్ళపల్లి పొంగనూరు మీదుగా చంద్రబాబు నాయుడు గారు ప్రాజెక్టుల పరిశీలన అంశం వెళుతూ ఉంది. ఈ సందర్భంగా తంబళ్ళపల్లి పొంగనూరులో రెండింటి దగ్గర ఒక యుద్ధ వాతావరణం ఏర్పడింది. ఎటువంటి యుద్ధ వాతావరణం అంటే దాడులు ప్రతిదాడులతో ఒక తీవ్రమైనటువంటి పరిస్థితులు ఏర్పడినాయి. ఆ సందర్భంగా 50 మందికి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి లేదా కామన్ పబ్లిక్ కూడా కలిపి 50 మందికి తీవ్ర గాయాలయ్యాయి. రక్తంతో వాళ్ళందరూ కూడా పరిగెత్తినటువంటి పరిస్థితి అక్కడ ఏర్పడింది. అదేవిధంగా 7 నుంచి 10 మంది పోలీసులకు కూడా గాయాలయ్యాయి. అంటే అక్కడ ఎటువంటి ఒక యుద్ధ వాతావరణం ఏర్పడిందనేటువంటి చూడొచ్చు. ఆంధ్రప్రదేశ్లో, రాయలసీమలో, చిత్తూరు జిల్లాలో, తంబళ్ళపల్లి పొంగనూరులో జరిగినటువంటి దాడి సంఘటన అసలు ఏం జరిగింది, అసలు అక్కడ అంత వివాదం అవటానికి గల కారణం ఏంటి అన్న విషయం రాష్ట్ర ప్రజలు ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సినటువంటి అంశం. ఎందుకనంటే రకరకాలుగా చిలవలు పలవలుగా కథలు అల్లుతూ ఎవరికి వాళ్ళు వాళ్ళ కథానాట్యాలతో నడిపిస్తూ ఉన్నారు. జరిగినటువంటి అంశం ఏంటి అన్న దాంట్లో మనం చూస్తే, తంబళ్ళపల్లి పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డి ఎమ్మెల్యే, పొంగనూరు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మంత్రి, అక్కడ వీళ్ళిద్దరూ బ్రదర్స్. మరి అక్కడ ఆ నియోజకవర్గాలు వాళ్ళిద్దరి దగ్గర ఉన్న దగ్గరే వివాదమైంది. ఎందుకు ఏంటి, చిత్తూరు జిల్లా చంద్రబాబు నాయుడుది కుప్పం, మరి అక్కడ అక్కడ ఇప్పటికే ఒక రాజకీయపరమైనటువంటి ఒక యుద్ధ వాతావరణం ఏర్పడుతూ ఉంది. కుప్పంలో చంద్రబాబు నాయుడిని ఓడిస్తామని చెప్పని గతంలో పెద్దిరెడ్డి రామచంద్ర గారు ప్రకటించడం, అలాగే కుప్పాన్ని దత్తు తీసుకున్నాను అనేటువంటి అక్కడ ఒక వాతావరణాన్ని హీటెక్కించడం, ఇటువంటి పరిస్థితులు జరుగుతూ ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారు రాయలసీమలో ప్రాజెక్టులు ప్రభుత్వం చేయలేదు, పూర్తి చేయలేదు, దానివల్ల రాష్ట్ర రాయలసీమకు నష్టం జరిగిందనేటువంటి అంశంతో ఆయన యాత్ర కొనసాగిస్తూ ఉన్నారు. ఈ సందర్భంగా తంబళ్ళపల్లి పొంగనూరులో ఏం జరిగింది, తంబళ్ళపల్లిలో ఏదైతే ఆయన యాత్ర కొనసాగిస్తున్నటువంటి సమయంలో చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేసిన అంశం, తంబళ్ళపల్లి వెళుతున్నటువంటి ఆ క్రాస్ అవుతున్నటువంటి సందర్భంలో ఇప్పుడు ఎవరైతే అక్కడ ఉన్నటువంటి వైసీపీ నేతలు అక్కడ చూస్తున్నాం కదా విజువల్స్లో, వాళ్ళు అక్కడ ఇది పొంగనూరుది జెండాలు పట్టుకొని ధర్నా చేసినటువంటి వాళ్ళు ఎక్కడైతే వాళ్ళు తంబళ్ళపల్లిలో ఆయన పైన నిరసన తెలియజేశారు. ఆయన కాన్వాయ్ వస్తున్నప్పుడు రాళ్ళదాడి చేశారు. పైనుంచి కనపడకుండా రాళ్ళదాడి చేసినప్పుడు అక్కడ ఉన్నటువంటి ఎవరైతే తెలుగుదేశం పార్టీ శ్రేణులు అక్కడ ఆందోళన చేశాయి, వాళ్ళు వెంటబడ్డారు. సరే, అక్కడ కొంత ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. తంబళ్ళపల్లి నుంచి క్రాస్ అయ్యి పొంగనూరు వస్తున్నటువంటి సందర్భంలో ఈరోజు పొంగనూరు టౌన్లోకి చంద్రబాబు నాయుడు గారు రాకూడదు, ఆయన వస్తే ఊరుకునేది లేదు, బస్తీ మే సవాల్ అని చెప్పని అక్కడ ఉన్నటువంటి వైసీపీ కార్యకర్తలు నల్ల జెండాలతో నిరసన ప్రదర్శనని తెలియజేశారు. ఆ విజువల్స్ మనం చూడొచ్చు. వాళ్ళు అక్కడ పొంగనూరు టౌన్లోకి రాకూడదని ఒక ఉద్రిక్త వాతావరణాన్ని తీసుకొచ్చారు. అక్కడ ఆ రకమైనటువంటి వాతావరణం వచ్చింది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి పర్యటన, ఆయన బైపాస్లోంచి వెళ్ళిపోతున్నాడు, కానీ పొంగనూరు టౌన్లోకి వస్తే ఊరుకునేది లేదు, కబడ్దార్ అని చెప్పని అక్కడ తెలుగుదేశం పార్టీ వాళ్ళని లేదా చంద్రబాబు నాయుడు రెచ్చగొట్టే విధంగా అక్కడ కార్యక్రమాన్ని నిర్వహించారు. అక్కడ ఆ కార్యక్రమం జరిగింది 12:30 అక్కడ. అదంతా పొంగనూరులో టౌన్లో జరిగినటువంటి కార్యక్రమం. ఆ సందర్భంగా అక్కడ నుంచి సరే ఆ ఉద్రిక్త పరిస్థితి ఏర్పడుతూ ఉంది, వాళ్ళు అక్కడ సవాళ్లు చేస్తూ ఉన్నారు, ఆ సవాళ్లు ప్రతి సవాళ్లు జరుగుతూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ శ్రేణులు అటు నుంచి వెళుతున్నటువంటి వాళ్ళని, ఏది ఆ ప్రోగ్రాము ముందు నుంచి వెళుతున్నటువంటి వాళ్ళపైన దాడి చేశారు విచక్షణారహితంగా.